లక్షలు ఫేక్ నో డౌట్ అంతే. ఈ అర్హత ప్రమాణాలు లేనటువంటి వాళ్ళు అనర్హులే. వాళ్ళేం కోటీశ్వరులు కాదు, పేదోళ్ళు కాదు, మధ్య తరగతి అంటే అనర్హులే కదా. అనర్హులు ఆ అనర్హుల్ని తీసేస్తానని దమ్ముంటే చెప్పు. అదే కదా, అనర్హులకు కారణం వాలంటీర్. ఇది చంద్రబాబు నీకు చెప్పుంటారు వాళ్ళ మూలంగా జరిగింది అనేసి. అక్కడ వాలంటీర్ తప్పు కాదు, ప్రభుత్వ పాలసీ తప్పు కాదు, కావాలనే చేసింది. మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే, చంద్రబాబు గారి టైంలో ఒక్కసారి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన్ని పోయారని చూడండి. ఏనాడైనా సరే రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు ఉన్నప్పుడు. రాజశేఖర్ రావు వచ్చినప్పుడు అంతకు ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు, అదేదో ఆకుపచ్చ కార్డు అట్లాంటివి ఉండే, పసుపు కార్డు అట్లా ఉండే. అట్లాంటి స్టేజ్ నుంచి రాజశేఖర్ రెడ్డి వచ్చి మొత్తం సిస్టమ్ మార్చేశాడు, కంప్యూటరైజ్ చేశాడు, అందరినీ ఫోటోలు దిగమన్నాడు, అందరికి కూడా వాళ్ళ వాళ్ళ జీతాలు ఎంత చెప్తే దాని బేసిస్ మీద కార్డులు ఇచ్చేశారు, చేతికి ఇచ్చేశారు, అక్కడికక్కడే తయారు చేసేసి. అప్పుడే బోలెడంత మంది అనర్హులయ్యారు. అంటే డబ్బున్నోడు కూడా వైట్ రేషన్ కార్డులు తీసుకున్నాడు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వస్తున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో. అలా వచ్చిన దాన్ని చంద్రబాబు వచ్చాక మళ్ళీ కొత్త కార్డు ఇవ్వలేదు, ఉన్నాయి తీద్దామని బిగిన్ చేశాడు. కానీ జనంలో తెలుగుదేశం వాళ్ళే బూతులు దిడ్డం బిగిన్ చేశారు, వెంటనే ఆపేశాడు ఈయన. కొత్త ఇవ్వాల, జగన్ వచ్చాక మళ్ళీ కొత్త ఇవ్వడం బిగిన్ చేశాడు. ఎందుకని, ఒక ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళని ఇందులోంచి డివైడ్ చేసి రేషన్ కార్డు. అదే కదా ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుంది.